YSRCP నుంచి సస్పెన్షన్ కు గురైన మన్నెమల సుకుమారెడ్డికి తొలి రోజే ఎమ్మెల్యే ఓ చిన్న జర్క్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్ అధికారులు జేసీబీలతో సుకుమారెడ్డి లేఅవుట్ లో అడుగుపెట్టారు. తుమ్మలపెంట రోడ్డు పక్కనే వేసిన లేఅవుట్లు అక్రమమని బాటలకు అడ్డుగా వరుసగా గుంతలు తీశారు. దీంతో ఒక్కసారిగా లేఅవుట్లు వేసుకున్న వారిలో కలవరం మొదలైంది. ఇక్కడ ఫ్లాట్లు అమ్మించిన మధ్యవర్తులు, కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురయ్యారు. మరోపక్క ఇన్నాళ్లు పట్టించుకోని అధికారులు ఇలా సస్పెన్షన్ అయ్యారో లేదో అప్పుడే దాడులు మొదలవ్వడం కావలి పట్టణంలో పెద్ద చర్చ సాగుతోంది. అదేవిధంగా సుకుమారెడ్డితో వైఎస్ఆర్సీపీలో సఖ్యతగా మెలిగే వారి కదలికలపైన నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అల్లూరు కావలి పట్టణంలో దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఈ వ్యవహారంలో ఎక్కడ మాట్లాడడం లేదు. ప్రస్తుతం సుకుమారెడ్డి షిరిడీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కావలికి వచ్చాక ఈ సస్పెన్షన్ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.